జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెల్త్ యాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో హెల్త్ అనజ్ అనే యాప్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. హెల్త్ అనజ్ అనే యాప్ వెనుక ఎంతో కృషి ఉందని, ఇలాంటి యాప్లతో అనేక మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు పవన్. ఈ యాప్ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఇంటి వద్దకే డాక్టర్లు వంటి సేవలు అందిస్తుందని తెలిపారు. కొన్నిసార్లు ఆసుపత్రులు రద్దీగా ఉంటున్న పరిస్థితుల్లో చూస్తున్నామని, ఆసుపత్రుల్లో బెడ్ కావాలంటే మంత్రి రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. సమాజంలో అందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారని, హెల్త్ అనజ్ ఆ దిశగా ఉపయోగపడే యాప్ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కరోనా తర్వాత వైద్య రంగం కొత్త పరిస్థితుల్లోకి అడుగుపెట్టిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. హెల్త్ కేర్ అట్ హోమ్ అనేది నేను ప్రత్యక్షంగా నేను చూశాను. ఇంత మన ఇంట్లోనే ఒక మినీ హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు, నిజంగా డాక్టర్స్ ఇంటికి రాగలరా అనేది ప్రత్యక్షంగా నేను చూశాను ఆ రోజున. సో దాంట్లో భాగంగానే ఇలాంటి యాప్స్ పోస్ట్ కరోనా కేర్లు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఈ పర్టికులర్ హెల్త్ ఆనర్స్ ఈ మెడికల్ యాప్ అద్భుతమైన విజయం సాధించాలి. ఒకసారి ఇన్ని మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ఇంత పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఒకవైపు ఈ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తుంచే పరిస్థితుల్లో నిజంగా అండగా ఉండే చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, డాక్టర్స్ ఎక్కువైపోయారు. కానీ నిజమైన ఇది ఈ యాప్ డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చే యాప్, మెడికల్ కేర్ ఇంటికి తీసుకొచ్చే యాప్. వీళ్ళందరికీ చాలామంది డాక్టర్స్గా బయటకు వచ్చేస్తున్నారు, పట్టభద్రులు అవుతున్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేవు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హెల్త్ ఆనర్స్ యాప్ ఇన్ని వేల మందికి భవిష్యత్తులో ఇవ్వబోతుందని నాకు చూసే కొద్దీ నిజంగా మనస్ఫూర్తిగా, ఇది మీరు ఈ అన్ఎంప్లాయ్మెంట్కి మెడికల్ పట్టభద్రులకు కానీ, లేదంటే హెల్త్ కేర్ స్టాఫ్కి కానీ, నర్సింగ్ స్టాఫ్కి కానీ మీరు చాలా జీవం పోసిన యాప్ అవుతుంది. ఈ హెల్త్ కేర్ అట్ హోమ్ అనేది నేను ప్రత్యక్షంగా నేను చూశాను. ఇంత మన ఇంట్లోనే ఒక మినీ హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు, నిజంగా డాక్టర్స్ ఇంటికి రాగలరా అనేది ప్రత్యక్షంగా నేను చూశాను ఆ రోజున. సో దాంట్లో భాగంగానే ఇలాంటి యాప్స్ పోస్ట్ కరోనా కేర్లు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఈ పర్టికులర్ హెల్త్ ఆనర్స్ ఈ మెడికల్ యాప్ అద్భుతమైన విజయం సాధించాలి. ఒకసారి ఇన్ని మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ఇంత పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఒకవైపు ఈ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తుంచే పరిస్థితుల్లో నిజంగా అండగా ఉండే చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, డాక్టర్స్ ఎక్కువైపోయారు. కానీ నిజమైన ఇది ఈ యాప్ డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చే యాప్, మెడికల్ కేర్ ఇంటికి తీసుకొచ్చే యాప్. వీళ్ళందరికీ చాలామంది డాక్టర్స్గా బయటకు వచ్చేస్తున్నారు, పట్టభద్రులు అవుతున్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేవు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హెల్త్ ఆనర్స్ యాప్ ఇన్ని వేల మందికి భవిష్యత్తులో ఇవ్వబోతుందని నాకు చూసే కొద్దీ నిజంగా మనస్ఫూర్తిగా, ఇది మీరు ఈ అన్ఎంప్లాయ్మెంట్కి మెడికల్ పట్టభద్రులకు కానీ, లేదంటే హెల్త్ కేర్ స్టాఫ్కి కానీ, నర్సింగ్ స్టాఫ్కి కానీ మీరు చాలా జీవం పోసిన యాప్ అవుతుంది. ఈ హెల్త్ కేర్ అట్ హోమ్ అనేది నేను ప్రత్యక్షంగా నేను చూశాను. ఇంత మన ఇంట్లోనే ఒక మినీ హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు, నిజంగా డాక్టర్స్ ఇంటికి రాగలరా అనేది ప్రత్యక్షంగా నేను చూశాను ఆ రోజున. సో దాంట్లో భాగంగానే ఇలాంటి యాప్స్ పోస్ట్ కరోనా కేర్లు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఈ పర్టికులర్ హెల్త్ ఆనర్స్ ఈ మెడికల్ యాప్ అద్భుతమైన విజయం సాధించాలి. ఒకసారి ఇన్ని మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ఇంత పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఒకవైపు ఈ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తుంచే పరిస్థితుల్లో నిజంగా అండగా ఉండే చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, డాక్టర్స్ ఎక్కువైపోయారు. కానీ నిజమైన ఇది ఈ యాప్ డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చే యాప్,
మెడికల్ కేర్ ఇంటికి తీసుకొచ్చే యాప్,